पेर जबरदस्त नामपल्लिका राजा ఇక్కడ మొత్తం ఎంత మంది టీం ఉంటారు అన్న ఆల్మోస్ట్ ఒక 100 టు 110 మెంబర్స్ వరకు ఉన్నారు అంటే టీం కలిపి చందాలు వేసుకొని చేస్తారా లేదంటే బస్సు మొత్తం చందాలు వేసుకొని కలిసి చేస్తారా నాంపల్లిరాజా టీం మెంబర్స్ లో కొందరు ముస్లిం యూత్ కూడా మాతో పాటు చిన్నప్పటి నుంచి మాతో పాటు పెరిగిన వాళ్ళు ఈ మహారాజన్ చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా కలుస్తూ ఇప్పటి వరకు మా టీం తో ఉన్నారు ఈ ఉత్సవం అయ్యేదాకా కూడా వెంబడే ఉంటారు संबंध गणेश सोशल मीडिया నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మీలాంటి యూట్యూబ్ ఛానల్ సహకరించడం వల్ల కొద్ది ఇలాంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల జనాల్లో అవగాహన వచ్చింది नमस्ते वेलकम बैक टू आवर चैनल बंट फेलो जय बोलो गणेश महाराज के రోజు మనం నాంపల్లి గణేశం దగ్గర చూసాం మన హైదరాబాద్ లో కర్తవాత తర్వాతకి ఇప్పుడు ఈ రీసెంట్ గా అంటే ఒక 2 సంవత్సరాల నుంచి బాగా ఫేమస్ అవుతున్న గణేశుడు 4-5 ఇయర్స్ నుంచి బాగా అంటే ఈ 2 ఇయర్స్ నుంచి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పేరు అంతక ముందుకు ఎందుకు ఫేమస్ గాలే కొంచెం అంటే ఇది గణేశుడు 40 ఇయర్స్ నుంచి పెడుతురంట కానీ అంతక ముందుకు వీళ్ళకి సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు కానీ ఈ 2 ఇయర్స్ నుంచి అయితే అబ్బా బిఎం పెడుతురరా ఇంకొకటి పేరు ఇనగా జబర్దస్త్ ఉంది నాంపల్లిక రాజా అని మనం ఇంటర్వ్యూ అయితే చేయడానికి వచ్చేసినాం అన్న వాళ్ళ దగ్గరికి నమస్తే అన్న నమస్తే అన్న ఇది దేశీరామ ఎక్కడ నుంచి అంటే అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఎన్ని ఇయర్స్ అవుతుంది పెట్టబట్టి ఇది 1983 నుంచి స్టార్ట్ చేశామన్న మా పెద్దలు ఇప్పుడు 5th జనరేషన్ ఫస్ట్ జనరేషన్ 1983 లో ఒక లోపల లక్ష్మీదేవి గుడి ఉంది అక్కడ మట్టి విగ్రహం పెట్టారు అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న ఇంకా కంటిన్యూగా 40 ఇయర్స్ ఇప్పుడు సెలబ్రేషన్ అసలు ఇలా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ కారణం ఎవరు सूपर सीनियर्स वालू रेगुलर अंदर पेड़ कदा अंदर बस वीलू वालतोड़ा तस्को रे धूल पे वाल मट्ट कदा चुड़ मन चूडे अल्लाोड़ेटर नैक्स्ट नीचे वाल धूल पे तेज स्टार्ट ఇక్కడ మొత్తం ఎంత మంది టీం ఉంటారు అన్న ఆల్మోస్ట్ ఒక 100 టు 110 మెంబర్స్ వరకు ఉన్నారు అగల్లి కగణేశురు గణపతి పాపా మోరియా 110 మెంబర్స్ ఉన్నారు అన్న మొత్తం ఇక మొత్తం 110 మెంబర్స్ మొత్తం టీం అంటే ఎన్ని టీం లకు డివైడర్ యాక్టివ్ గా ఉన్నది 110 మెంబర్స్ ఇంకా చాలా మంది ఉంటారు అంటే టీం కలిపి చందాలు వేసుకొని చేస్తారా లేదంటే బస్సు మొత్తం చందాలు వేసుకొని కలిసి చేస్తారా మొత్తం బస్తీ మొత్తం టీము ఇంకా బయట నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది అన్నమాట అంటే మా బస్సులో ఉండి బయటికి వెళ్ళారు కదా వాళ్ళు అంటే కొత్త ఇల్లులు కట్టుకుని కొంచెం స్ప్రెడ్ అయి ఉంటారు కదా వాళ్ళు కూడా ఇస్తారు అన్నమాట వాళ్ళ సపోర్ట్ అంటే ఇప్పుడు నాంపల్లి అంటే ఇక్కడ మొత్తం ముస్లిం ఏరియా ఉంది అన్న ఈ ముస్లిం ఏరియా మధ్యలో మీరు గణేశుని పెట్టారు వాళ్ళని సపోర్టింగ్ ఉంటారా అన్న వాళ్ళది కూడా 100% సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎంత పెద్దగా ఎత్తుగా అవుతుంది ఇప్పుడు ముస్లిం యువకులు కూడా మాతో పాటు చిన్నప్పటి నుంచి మాతో పాటు పెరిగిన వాళ్ళు ఈ మహారాజన్ చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా కలుస్తూ ఇప్పటి వరకు మా టీం తో ఉన్నారు ఈ ఉత్సవం అయ్యేదాకా కూడా ఎంబడే ఉంటారు అసలు ఆగమన్ అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ మీరే అంట ఐ థింక్ సిటీలో అక్కడక్కడ స్టార్ట్ చేసి ఉండొచ్చు బట్ ఆగమనం అనే ఒక విషయాన్ని గణపయ్యని స్వాగతించే విధానాన్ని అందరికీ తెలియేటట్టుగా చేసింది మాత్రం ఖచ్చితంగా నాంపల్లికి రాజా టీమే సో మమ్మల్ని ఈ యొక్క టీంని చూసి చాలామంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేశారు అండ్ ఈ ఇయర్ మీరు చూస్తే అన్ని ఆల్మోస్ట్ అన్ని వినాయక మండపాలు చిన్నగనో పెద్దగనో ఈ యొక్క ఆగమనం అనే ప్రోగ్రాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది చాలా మంది ఆశ్చర్యపోయినారు ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ లో ఈ యొక్క సాంప్రదాయాల పండుగ నిమజ్జనం రోజు మాత్రమే ఈ యొక్క అంగు ఆర్భాటము ఊరేగింపు ఉంటది అట్లాంటిది గణపయ్యని స్వాగతించే విధానము అంటే గణపయ్యని మండపానికి తీసుకొచ్చేటప్పుడే ఈ విధంగా ఇంత ఘనంగా తీసుకొస్తారా అనేది చాలా మంది ఆశ్చర్యపోయినారు ఈ యొక్క ప్రాసెస్ అనేది మన మహారాష్ట్రలో చూస్తాం అంటే మహారాష్ట్ర మొత్తం ఇది అసలు ట్రెండ్ మొత్తం ముంబైది అంటే ఈ కాన్సెప్ట్ అసలు హైదరాబాద్ లో తెలియదు అసలు హైదరాబాద్ అంటే మీ మీ అంటే ముంబై నుంచి చూసుకొని మన దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే అని చెప్పి మాకు తెలిసింది సో మా మా బృందంలో కొందరు మిత్రులు ఇట్లా విజయలాల కానీ శేఖర్ గారు కానీ ఇట్లా నాను ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క వినాయక పండుగ అక్కడ అసలు ఏ విధంగా చేస్తారు ఈ ఆగమనం అంటే ఏంది అక్కడ ఫేమస్ మండపాలు చూస్తే చింతమనిచ రాజా లాల్బక్చ రాజా
ఇట్లా ఈ పెద్ద పెద్ద విగ్రహాలు ఏ విధంగా ఆగమనం చేస్తారో ఆ ప్రాసెస్ని వాళ్ళు చూసి దగ్గరుండి ఆ ప్రాసెస్ గురించి తెలుసుకొని దాన్ని కూడా మనం తెలంగాణలో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క నాంపల్లిక రాజా ఆహ్వానంలో ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా ఘనంగా జరుపుకుంటూ అందరికి తెలిసే విధంగా ఈ ఇయర్ చూస్తే టిన్ సిటీస్ నుంచి నలుమూలల నుంచి కూడా ఈ యొక్క ఆగమన కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు చాలామంది. అంటే ఇప్పుడు మీరు భక్తులు కూడా చూసినట్టయితే ఇప్పుడు నాంపల్లిగరాజ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనమాట. సో సిటీ నలుమూలల నుంచి మీరు గూగుల్ మ్యాప్ని వెతికి మరీ వచ్చి తెలియకుంటే చుట్టుపక్కల తెలుసుకొని మరి అందుకే ఈ 24/7 ఓపెన్ పెట్టేసినాం. ఈ మండపం క్లోజ్ ఉండదు. నాంపల్లిగరాజ దర్శనానికి వచ్చే భక్తులకి అసౌకర్యం కలగొద్దని మా భక్తు మా వాలంటీర్లు కూడా పొద్దున్నదాకా కూర్చొని అవసరమైతే ఉద్యోగాలు డ్యూటీలు కూడా డుమ్మలు కొట్టి 10 రోజులు ఇక్కడనే ఉండి డే అండ్ నైట్ దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే మనీ ఎట్లా అన్నామని అందరికి ఇది మరి మా విజయ్ చెప్పినట్టు 110 మంది మెంబర్స్ ఉన్నాము. దేవుని నాంపల్లిగరాజ ఆశీర్వాదంతో అందరు కూడా చక్కగా బిజినెస్లు కానీ మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఒక 80-90% కాంట్రిబ్యూషన్ అనేది మా టీం ద్వారానే వస్తుంది. బ్యాలెన్స్ ఒక 10-15% మాత్రము బస్తీవాసులతోటి ఇంకా నాంపల్లిగరాజ అభిమానంతో ఇక్కడ నుంచి దూరం వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మా సైడ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అని వాళ్ళు కూడా ప్రేమతోటి భక్తితోటి ఇస్తారు. ఈసారి ఇంకా ఆగమనం చాలా పెద్దగా గ్రాండ్గా తీశారంట. అవును, పూర్తి ఆగమానికి ఎంత ఖర్చు అవుతుంది? అది కొంచెం భారీ బడ్జెటే అని చెప్పుకుంటే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే అది తెలుసు కానీ అందరికి ఇంత అవుతుంది అమౌంట్ అని చెప్పి. సరే, దాదాపు ఒక 6-7 లక్షల వరకు అయింది. 6-7 లక్షల వరకు అయింది. అంటే తేనెంకైనా 6-7 లక్షలు అంటే గణేశుడు ఎంత ఉంటాడు అన్న? గణపతి ఒక 4.5 లక్షలు. ఈ గణేశుడి నుంచి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది చౌదరి ఆర్ట్స్ అని మన జల్పల్లి కాటేదానిలో వాళ్ళు ముంబైలో ఉన్న ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద షెడ్ వేసి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ముంబై తరహాలో రాజావారి రూపంలో చేస్తున్నారు. ఈసారి మాత్రం మీరు చూస్తే ఇన్ని రోజులు నాంపల్లిగ రాజా రూపంలో ఉండేది, ఈసారి మాత్రం మీరు చూస్తే రాముని అవతారంలో ఉంది. ఎందుకంటే అయోధ్య రాముడు మన అయోధ్య రాముని యొక్క మందిరం భవ్య మందిరము తొందరలో మనకి అందరికీ ఓపెన్ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వము. సో ఆ యొక్క రామ మందిరాన్ని మన అయోధ్య రామ మందిరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాన్సెప్ట్ మీద అయ్యవారిని ఈ రూపంలో తీసుకురావడం జరిగింది. లడ్డు కాన్సెప్ట్ ఏందన్న మరి మీది? లడ్డు కాన్సెప్ట్ వచ్చేసరికి మా శివగారి గారు 2 రకాల లడ్డులు ఉంటాయి. ఒకటి ఆక్షన్ లడ్డు, దాన్ని వేలం పాటలో అది కూడా కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాము. గత సంవత్సరం మా నాంపల్లిగరాజ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు 5.5 లక్షలతో కొన్నారు. అది వేలం పాటల లడ్డు. అది కాకుండా మిగతా 5 కిలోలు 5 లడ్డులు ఆ కాన్సెప్ట్ని మాకు మా టీంకి తెలియపరిచి దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నది మా శివగారు, పోలీస్ శివగారు. వారు మాటల్లో మీరు వినొచ్చు. నమస్తే అన్న. 2020-21లో యాక్చువల్లీ లడ్డు కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినాము. ఇది కమిటీ ముందు పండుగ స్టార్ట్ కాకముందు నేను తీసుకొచ్చిన అనమాట. ఏంటంటే అందరు కూడా ఆక్షన్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నవాళ్ళు, కొద్దిగా స్థాయి ఉన్నవాళ్ళు ఆక్షన్ పెడుతున్నారు. కామన్ పీపుల్ చాలా మంది ఇట్లా చూసుకుంటూ ఉంటున్నారు, మాకు కూడా ఎందుకు రాదు. ఆ కామన్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి కూడా అవకాశం కల్పిద్దాము. జస్ట్ ఒక నార్మల్ 50 రూపీస్ అట్లా పెడదాము అంటే చాలా మంది వరకు కొద్దిగా ఆలోచించి అవకాశం ఇచ్చారు నాకు. ఇస్తే 2021లో బాగా సక్సెస్ చేసినాం దాన్ని. చాలా మంది కామన్ పీపుల్ కి వచ్చింది కూడా, అది వచ్చింది ఎక్కడెక్కడ నుంచో వస్తే వాళ్ళు ఆ లడ్డు స్వీకరించడంతో ఒకటి జులూస్ కూడా తీసుకున్నారు. నాంపల్లిగరాజ నుంచి మాకు దేవుడు ఇది ఇచ్చిన వరం అని చెప్పి వాళ్ళు జులూస్ కూడా తీసుకున్నారు. ఆ యొక్క సక్సెస్ అయింది. ఇది 3rd ఇయర్ ఇది జరుగుతుంది. అది మెయిన్ కామన్ పీపుల్ కూడా అవకాశం రావాలి. ఖరీ బోర్డు కూడా ఉండని ఎంత చిన్న పని చేసుకునే వాళ్ళు మాకు వచ్చింది ఆ సంతోషం వేరేగా ఉంటుంది. ఆ దృష్టి పెట్టుకునే మేము ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినాం అనమాట. అంటే సింపుల్ ఏంటంటే లడ్డు నార్మల్ లడ్డు కూడా ఉంటుందండి, ఆప్షన్ లడ్డు 5 లక్కీ డ్రా లడ్డుతో పాటు ఇంకొకటి 50 కేజీస్ లడ్డు వేరే ఉంటుంది. మళ్ళీ మన బస్తీ వాసులకు మన మెంబర్స్ కి ఎంటింటి కూడా పంచుతాం. ఓన్లీ ఆప్షనే కాదు, అది కూడా ఉంటుందండి. ఆప్షన్ 5 టోకన్ లడ్డూస్, లక్కీ డ్రా, మళ్ళీ జనరల్ ఇంకొక లడ్డు కూడా ఉంటుంది. ఫెస్టివల్ అయిపోయినాక అందరికి పంచుతాం, బస్తీ వాసులు ఏరియా వాసులు అందరు పంచుతాం. గణేశుడు ఓల్ పేరు మీద నడుస్తుందన్న? అంటే ఈ గణేశునికి ఈ పలాన వ్యక్తి పెద్ద అని ఉంటారు కదా? మా ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు నింబాలయ్య గారని, పెద్దన్న పేరు పైన ఉంది ఇప్పుడు. అంటే ఇది గణేశుడు ఎట్లా నడుస్తుందని అసలు? అంటే టీమ్ నడుస్తుందని చెప్పేది అదే. ఇప్పుడు 5th జనరేషన్ నడుస్తుంది. అంటే అంతకు ముందు టీం వాళ్ళు ఎట్లా పెడుతుండే? 1st జనరేషన్ టీమ్ యాక్చువల్గా లోపల పెడుతుండే అనమాట, గుడిలో పెడుతుండే. గుడి నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. బయట నుంచి ఇప్పుడు ఇంకా విగ్రహం హైట్ పెంచుదామని ఇంకా రోడ్ పైన, ఇంకా మెయిన్ రోడ్ పైన పెంచాము. అసలు సోషల్ మీడియాకి మీకు సంబంధం లేకుండా గణేశుని పెడుతుండే, ఈ సోషల్ మీడియాకి చేయడానికి కారణం? యాక్చువల్గా నాది పేజ్ ఉంది హైదరాబాద్ గణేశ్ ఉత్సవ పేజ్ అని ఉంది.
అయితే 2010 లో నేను బాంబేకి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ మా చుట్టాలు ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు లాల్ బకరాజ చింతమనే పెద్ద పెద్ద వినాయకులు చూసినప్పుడు అక్కడ ఒక ఆశ వచ్చింది అనమాట, మనం కూడా ఒకసారి బాంబే నుంచి వినాయకుని తెస్తామని. 2012 లో మా కళ నెరవేరింది అనమాట. ఫస్ట్ టైం మేము హైదరాబాద్ లో బాంబే వినాయకుని తెచ్చింది మేమే. అండ్ మళ్ళీ 2015 లో పేరు పెట్టాను అనమాట. అక్కడ అన్ని ప్రతి మండపానికి రాజా రాజా అని ఉంటుంది అనమాట. అయితే ఆ పేరు కూడా జోడించి ఇట్లా నాంపల్లి గారు అది ఉంటే బాగుంటుందని మేము ఆ టీం మెంబర్స్ డిస్కస్ చేసి పెట్టాము అనమాట. పెట్టిన తర్వాత అది దినదిన అట్లా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ అన్నదానాలు ఇవన్నీ అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానం రోజు మహాహారతి ఉంటుంది, సామూహిక మహాహారతి ఉంటుంది. గల్లంతా నిండిపోతుంది, మొత్తం లేడీస్ ఇస్తారు, దాంతోపాటు జెంట్స్ కూడా ఇస్తారు అనమాట. మెయిన్ అంటే 108 మెంబర్స్ కూడా ఇప్పిస్తారు అనమాట. దాని తర్వాత గోపూజ అవుతుంది, గోమాత పూజ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓపెనింగ్ అంటే మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఇప్పుడు 24/7 ఓపెన్ ఉంటుంది వినాయకుడు. యాక్చువల్ గా ఇది గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంది మాది నాంపల్లిక రాజా అని. యాక్చువల్ గా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి వస్తారు అన్నమాట వినాయకుని చూడడానికి. మెదక్ నుంచి ఇవాళ కొంతమంది టీం వచ్చారు, ఒక 10 మంది వరకు వచ్చారు అన్న. మేము సోషల్ మీడియా యూట్యూబ్ లో చూసి వచ్చినామంట, మేము స్వాగతించినాము, వాళ్ళ ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. తీసుకున్నాము, వాళ్ళకు వాళ్ళు చాలా సంతోషపడ్డారు, మేము అంత దూరం నుంచి వచ్చినందుకు బాగా రిసీవ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ అని వాళ్ళు కూడా ఫీల్ అయినారు. జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీలాంటి యూట్యూబ్ ఛానల్లో సహకరించడం వల్ల కొద్ది ఇలాంటి ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల జనాల్లో అవగాహన వచ్చింది. యాక్చువల్లీ నాంబల్లిక రాజా అనే పేరు ఉంది, కానీ ఎక్కడ ఏంది దీని గురించి విశేషం తెలియాలంటే మీలాంటి యూట్యూబర్స్ వల్లనే అది సాధ్యమైంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్. మీడియా సపోర్ట్ ఉండడం వల్ల కొద్దిగా ఫేమ్ అనేది మాకు తొందరగా రావడం జరిగింది. యాక్చువల్గా మాది టీషర్ట్ అప్పుడు కన్నా వచ్చేటప్పుడు పైన ఫోకస్ ఉంటుంది అండి, ఎందుకంటే మాకు అయ్యవర్ రావడమే సంతోషం. పోయేటప్పుడు అంత వెళ్ళేటప్పుడు మన దగ్గర కొంచెం బాధగా ఉంటుంది, అయ్యవర్ మన ఇది వెళ్ళిపోతుంది కానీ ఆ బాధలు ఉంటుంది. ఎవరి ఎలానే ఉంటుంది కానీ అంత వచ్చేంత ఉండదు, వచ్చేంత హంగమా పోయేటప్పుడు చేయమని అంత ఉంటుంది. ఒక డ్రెస్ కోడ్ ఒక పద్ధతి తోటి అంత వెళ్తాము, తొందరగానే స్టార్ట్ చేసి ముగించడానికి ట్రై చేస్తాము. అయితే ప్రతి ఏరియాలో 10 మండపానికి ఇప్పుడు మహారాజా అని ఒక పేరు వచ్చేసింది, అంటే రాజా రాజా అని ప్రతి ఒక్కరు పెట్టి ఇప్పుడు కొంతమంది చాలా మంది చేంజ్ చేసిర్రు అప్పుడు. అప్పుడు ఎలా అంటే పేర్లు అన్ని వేరే వేరే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏ పేరున్నా కింద ఆ ఏరియాని బట్టి ఆ రాజాని పెడుతున్నారు. అలా ట్రెండ్ చేంజ్ అయింది. మీరు చూసుకుంటే మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఇప్పుడు ఆ రాజా అనేది పేరు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక ఒక ఏరియా ఉంటుంది బదర్ఘట్ ఉంటుంది, ఆ ఏరియాలో ఎన్నో 10 వినాయకులు ఉంటాయి, ఆ ఏరియాలో వినాయకుడు అసోసియేషన్ ఉంటుంది, అంత గుర్తురాదు. అదే బదర్ఘట్ రాజా అంటే అదే ఆ ఏరియాలో ఉంటుంది కంపల్సరీ, అక్కడనే ఉంటుంది వినాయకుడు. ఇంకా అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు వాళ్ళు చెప్తారు అనమాట, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ పేరుతోటి. మా ధర్మాన్ని మనమే మనం ముంగడికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇంటర్వ్యూ ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఫైటింగ్ వస్తున్నారు, కానీ మేము కూడా చాలా ఆశ్చర్యంగా అంటే ఇంత భక్తుల్ని తీసుకోవడానికి అయ్యగారే తన దగ్గర రప్పించుకుంటారు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉత్సాహంతో, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, ఇంకా జనాలకి భక్తులకి ఇంకా ఆనందంగా ఉండేటట్టుగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలతోటి, కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్లే ఆలోచనతో ఉన్నాము మన అంపల్లికి నచ్చ టీం అందరూ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ. సో మా తరఫు నుంచి మీ ఛానల్కి ధన్యవాదాలు. మీ టీం కూడా ఇంకా చాలా అభివృద్ధి పొందాలని ఆ భగవంతుణ్ణి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బోల్ గణేష్ భగవాన్ కీ జై.